రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరులో రేపు జరగబోయే సిద్ధం మహాసభకు బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. అయితే రేపు ఏలూరు జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. దెందులూరులో జరగబోయే సిద్ధం బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా పార్టీ క్యాడర్లకు ఆయన దిశానిర్దేశం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ బహిరంగ సభకు 3 లక్షల మంది దాకా హాజరయ్యే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఈ బహిరంగ సభ నేపథ్యంలో రహదారిపై ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించబో తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బహిరంగ సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు బహిరంగ సభ వద్ద నుంచి మరింత సమాచారాన్ని అందిస్తారు. రాంబాబు, థ్యాంక్ యూ సువర్ణ. ఏదైతే ఏలూరు జిల్లా దెందులూరు వేదికగా రేపు ఉదయం సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం భారీ బహిరంగ సంబంధించిన ఏర్పాట్లైతే ఇక్కడ స్థానిక ప్రజాదే విధంగా అధికారులు కూడా పూర్తి చేసిన పరిస్థితి. ఈ భారీ బహిరంగ సభకు అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా తూర్పు కృష్ణా జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో కూడా వైసీపీ కార్యకర్తలు కూడా ఆ తరలిరానున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు పోలీస్ అధికారులు. వీటితో పాటు కూడా ఏదైతే గ్యాలరీని కూడా 3 లక్షల మందికి పైగా కార్యకర్తలు వస్తున్న నేపథ్యంలో వారికి ఏదైతే కూర్చోవడానికి, అదేవిధంగా పార్టీ ఏదైతే కార్యక్రమంలో పాల్గొనేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఇది అధికారులు, అదేవిధంగా వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా చేసిన పరిస్థితి చూడొచ్చు. ఈ భారీ సంఖ్యలో ఇది 3 జిల్లాల నుంచి దాదాపు 50 నియోజకవర్గాల నుంచి కూడా పార్టీ క్యాడర్ ఇక్కడ తరలిరానుంది. ఇది భీముల తర్వాత అతిపెద్ద 2వ సిద్ధం భారీ బహిరంగ సభ కూడా ఈ దెందులూరు వేదిక కూడా నిర్వహిస్తున్నారు. ఈ సభలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి. అయితే ఈ సిద్ధం బహిరంగ సభ నేపథ్యంలో కూడా అటు పోలీస్ ఆంక్షలు కూడా నిర్వహించారు. ఏదైతే ఇటు నేషనల్ హైవే పక్కన కూడా ఈ సిద్ధం బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు భారీ వాహనాలు కూడా దారి మళ్లించిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా అటు వైజాగ్ అదేవిధంగా రాజమండ్రి నుంచి వైపు వెళ్లే వెహికల్స్ ను కూడా అటు దేవరపల్లి నుంచి హైదరాబాద్ వైపు మళ్లిస్తున్నారు. అదేవిధంగా అటు కత్తిపూడి అటువైపు నుంచి వచ్చే వెహికల్స్ కూడా అటు భీమవరం మీద కూడా వాహనాలు మళ్లిస్తున్నారు. అదేవిధంగా చెన్నై నుంచి అదేవిధంగా విజయవాడ వైపు నుంచి వచ్చే కొన్ని వెహికల్స్ మాత్రం అటు మచిలీపట్నం వైపు, అదేవిధంగా నెల్లూరు అట్టే నుంచి వచ్చే వెహికల్స్ ని అటు ఒంగోలు సైడ్ ను కూడా మళ్లిస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా రేపు జరిగే భారీ బహిరంగ సభకు సంబంధించి ఇక్కడ దాదాపు 110 ఎకరాల్లో కూడా ఈ సభ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు కూడా పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ రేపు జరిగే సిద్ధం బహిరంగ సభకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది సభ, ఎలా ఉండబోతుంది? రేపు ముఖ్యంగా ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గంలో ఎన్నికల శంకారావాలను పూజించడానికి వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ రేపు జరగబోయేటువంటి మీటింగ్ లో సుమారు లక్షలాది మంది పాల్గొంటారు. ఈ దెబ్బతో ఈ గజదంగల మూట ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేటువంటి చింతమేని కావచ్చు, వాళ్ళ సామాజిక వర్గం ఉన్నటువంటి ఎంతో మంది మీడియాలో ఉన్నటువంటి ప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రేపు ఈ మీటింగ్ చూసి గుండెల్లో గుణపాలు దించని తెలియజేస్తా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో రేపు లక్షలాది మంది వస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి కానీ వెల్ఫేర్ స్కీమ్ చూసి ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళకు వాళ్ళే వస్తున్నారు తప్ప నుంచి ఎవరు కూడా అప్లై చేయట్లే. ఎందుకంటే ఈ ఆధార్ ఎందుకు దక్కింది, అతను ఉన్నటువంటి పాలనలు జగన్మోహన్ రెడ్డి గారు పాలించిన విధానాన్ని బట్టి దుఃపరిపాలన చేశాడు. పేదలను ఆదుకున్నటువంటి వ్యక్తి, చరిత్ర ప్రశ్నించామా మనం? 8000 కోట్లు, 8 లక్షల కోట్లు మరి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఎప్పుడన్నా పాలించిన విధానం చూసామా మనం? పచ్చిపెట్టాడా? పేదలు ఆదుకున్నాడా? ఎందుకంటే సామాజిక న్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదుకుంటారా ప్రజలు? సామాజిక అన్యాయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, వాళ్ళ మిత్రపక్షాలు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ కూడా కలిసి వచ్చినా కూడా, కట్టకట్టుకులు వచ్చినా కూడా ఇవన్న కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే షర్మిలమ్మ కూడా మా రాజన్న బిడ్డ కాబట్టి, ఎందుకంటే సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వెంతమ్మా? అందుగురించే ఈ ఎలా ఈ రేపు జరగబోయేటువంటి బహిరంగ సభ ఒక ఉదాహరణ. 105 అసెంబ్లీ సీట్లు అలాగే 20 పార్లమెంట్. ఏదైతే రేపు జరిగే బహిరంగ సభ సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచే కూడా ఎన్నికల సంకారం కూడా పూరిస్తారని కూడా ఆశిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో గత 2019 ఎన్నికల్లో కూడా దాదాపు 15 సీట్లలో 13 సీట్లను కూడా వైసీపీ కైవసం చేసుకుంది. దీంతో పాటు 2 పార్లమెంట్ సీట్లు కూడా వైసీపీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైసీపీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను సీఎం ఏదైతే
కైవసం చేసుకునేందుకు కూడా ప్రత్యేక కార్యాచరణలు కూడా ఈ సిద్ధం సభ నుంచే కూడా ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యదర్శులు రాస్తారని కూడా అన్నారు. వీరితో పాటు కూడా రేపు 5 తారీఖున కూడా ఇటు నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ కూడా సెంట్రల్ కూడా నిర్వహిస్తున్నారు. వీటితో పాటు కూడా 8వ తారీఖున ఏదైతే చరుమల కూడా బస్సు యాత్ర కూడా ఈ జిల్లా నుంచే ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లానే టార్గెట్ చేసేసి మొత్తం ఏదైతే అటు వైసీపీ అటు జనసేన టీడీపీ కూటమిలతో పాటు కాంగ్రెస్ కూడా ఇక్కడ నుంచే ఆ కార్యాచరణ కూడా రూపొందిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రేపు జరిగే ఈ సిద్ధం సభ సంబంధించి ఇప్పటికే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే అభయ చౌదరితో పాటు అదేవిధంగా ఆ మంత్రులు కూడా ప్రత్యేక పర్యవేక్షణలో కూడా ఇక్కడ కార్యక్రమాల్లో ఏదైతే ఉందో బహిరంగ సభ సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ కూడా ఎక్కువ ఏదైతే ఉందో ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించేందుకు కూడా ఇటు అభయ చౌదరి కూడా ప్రత్యేకించి వచ్చారు. అయితే మనతో ఆయన మనం మాట్లాడేందుకు కూడా మనతో అభయ చౌదరి గారు ఉన్నారు. ప్రజెంట్ ఈ ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే అభయ చౌదరి గారు కూడా మనతో మాట్లాడేందుకు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో కూడా మొత్తం కూడా ఈరోజు గోదావరి పులకరించిందా అనే విధంగా రేపు జన సమూహం జరగబోతుంది. రేపు ఈ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 రాబోతున్నారు. ఈ రోజే జగనన్న వస్తున్నట్టుగా ఇక్కడ వాతావరణం కనపడుతుంది. నాకు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ముఖ్యంగా ఈరోజు ఎవరిని పలకరించినా ఉభయ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలో ఎవరు పలకరించినా ఈరోజు మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం, పీఠం మీద కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అదే నినాదం ఇక్కడ అనుభవిస్తుంది. తప్పకుండా రేపు మొన్న జరిగినటువంటి భీమిలి సభతో ప్రతిపక్షాల గుండెల్లో రైలు ప్రగడితే రేపు జరగబోయే బెంగళూరు సభతో సూట్ కేసు తీసి బట్టలు చదువుకునే హైదరాబాద్ వెళ్ళిపోయే పరిస్థితి ప్రతిపక్ష నాయకులకు ఉంటుందని తెలియదు. ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలు అదేవిధంగా కృష్ణా జిల్లా నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి వారితో కలవాలని వారితో పొందాలని అదేవిధంగా వారి ఉన్నది కూడా ముఖ్యమంత్రి మనం ఎదుర్కోవాలో దిశానిర్దేశం చేయబోతున్నా. పెద్ద ఎత్తున 3 జిల్లాల నుంచి ఇక్కడికి రాబోతున్నారు. దాదాపు 50 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు రాబోతున్నారు. లక్షలాదిగా తరలి రాబోతున్నారు. ఈరోజు ఈ జిల్లా ఆ జిల్లా అని చెప్పండి, తెలంగాణ అభిమాన నాయకుడు కాబట్టి ఈరోజు పేదల గుండెల్లో స్థానం సంపాదించడం ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి కూడా జగనన్న పలానా చౌతరికి వస్తున్నారంటే ఈరోజు జనసుపాన్ని కనపడుతుంది. ముఖ్యంగా మీరు చూస్తే కూడా ఈరోజు దాదాపుగా ఏదో చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ప్రతిపక్షాలు చేసుకునే మీటింగ్ 4-5 ఎకరాలు సరిపోతుంది. ఈరోజు ఇక్కడ 110 ఎకరాల్లో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది కూడా సరిపోలేమో అనేటువంటి పరిస్థితి చూస్తున్నాం. 150 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు ఒక జనసునామీలు ఈరోజు బెంగళూరు నియోజకవర్గంలో చూడబోతున్నాం. రేపు ఇక్కడ జరగబోయే సభతో గోదావరి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యూన్సీస్ కూడా వన్ సైడెడ్ గా గెలవబోతున్నాం తెలియదు. ఏదైతే రేపు జరిగే భారీ బహిరంగ సభలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి లక్షలాది మంది కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేయనున్నారని దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు బెంగళూరు ఎమ్మెల్యే అభయ చౌదరి కూడా స్పష్టం చేసిన పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. పవర్ స్టూడియో రైట్, థ్యాంక్ యూ రాంబాబు.